శ్రీ సరస్వతి నమః శ్రీ మాతా పితృగురు చరణారవిందాభ్యాం నమః. HMTV ప్రేక్షక దేవుళ్లకు శుభోదయం. కాలం అనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృణ్నామ సంవత్సరం దక్షిణాజనం గ్రీష్మ ఋతువు ఆషాఢ కృష్ణపక్ష షష్ఠి మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 9 గంటలకు, తిరిగి 11 గంటలకు, మధ్యాహ్నం 2:30. ఈ సమయంలో ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటున్నారో, శుభ పరిణామములను చవి చూడాలనుకుంటున్నారో, శుభస్కరమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో, వాళ్ళు చేసేటటువంటి శుభ ప్రయత్నాలన్నీ జయమవ్వటానికి ఈ సమయాలు అక్కరకొస్తాయి. వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు షష్ఠితో కూడినటువంటి మంగళవారము ఉత్తరభద్ర నక్షత్రం. ఈరోజు శ్రీరామచంద్రస్వామి వార్లను ఆరాధన చెయ్యాలండి. ఆషాఢంలో షష్ఠి మంగళవారము శాస్త్రం చెబుతోంది. ఎట్లాను అంటే, సూర్యవంశ సంజాతుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామివారిని ఎవరైతే తులసీదళములతో అర్చన చేస్తారో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంతే, కే అంకర్లేదు. ఏమండి ఇప్పుడు తులసీదళాలు ఎక్కడ తెస్తాం? సాయం సంధ్యా సమయం ఏ సమయం అవుతుందో ఇంటికి చేరేటప్పటికి, ఉదయాన్నే ఎవరి వ్యవహారంలో వాడు వెళ్ళిపోతారు కదా. మరి ఎలా, ఎప్పటికిప్పుడు చెప్పారు కదా, మేము ప్రయత్నంలో ఏదో అలవక్కగా చూసాం, చేద్దాం అనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు. అంటే శ్రీరామ జయ రామ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే చాలండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంతే, రాముడు మిమ్మల్ని అనుగ్రహించి తీరతాడు. శ్రీరామచంద్రస్వామి వార్ల యొక్క అర్చన చేయాల్సినటువంటి రోజు ఈరోజు. పంచాయతనంలో విశేషించి మనము వార విశేషాన్ని అనుసరించో, నక్షత్ర విశేషాన్ని అనుసరించో, తిథి విశేషాన్ని అనుసరించో అర్చనలు చేస్తూనే ఉంటాం. కానీ ప్రత్యేకించి ఈ ఆషాఢ బహుళ షష్ఠి మంగళవారము ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఎవరైతే శ్రీరామచంద్రస్వామి వార్లను ఆరాధన చేశారో, సీతారామచంద్ర అనుగ్రహంతో గొప్పదైనటువంటి ఆయుర్భాగ్యములు కలుగుతాయని శాస్త్ర ప్రమాణము. ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి. స్వయం ప్రతిపత్తిగా ఎదిగేటటువంటి రాశిగా మేషరాశిని ఈరోజు గుర్తించవచ్చు. వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు వెనక ముందు చూసుకోకుండా వీళ్ళ చేసేస్తారు, తప్పటడుగులు పడిపోతాయి. చాలా జాగ్రత్త వహించండి. విశేషించి వీళ్లకు తలకు మించిన పనుల ఒత్తిడి ఈవేళ ఉండవచ్చు. అంటే ఒక పనికి ఎక్కడా కూడా సంబంధం ఉండదు, లింక్ ఉండదు, ఏదో ఒక ఇబ్బందితోటి వీళ్ళు ఈరోజు ముగించేస్తారు. ఎందుకు ఇలా చేశాం అనే బేరీజు వేసుకునేటటువంటి సమయం కూడా వీళ్ళకి ఈరోజు ఇవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రకృతితోటి, సమయంతో, కాలంతో పరుగెత్తడం అనేటటువంటిది మేషరాశి వారికి ఈవేళ గుర్తెరగాల్సినటువంటి నగ్న సత్యం. క్రీడాకారులకు ప్రోత్సాహకరకాలంగా ఉండేటటువంటి రోజు. పూర్వం చేసినటువంటి తప్పిదములు సరిదిద్దుకునేటటువంటి రోజుగా కూడా గుర్తెరగండి. వ్యవహార జయము కార్య జయము అనేటటువంటి మాటలు మీకు సదా వినపడాలి, వినిపించి తీరాలి. లోగడ ఏదో ఒక వ్యవహారంలో చక్కబెట్టినటువంటి పనులు ఇప్పుడు మీకు ఆ కప్పిపుచ్చినటువంటి మబ్బులు తొలగి ఆ తప్పు మీ ముందు మేరువై నిలబడుతుంది. జాగ్రత్త వహించండి. లోగడ చేసినటువంటి పనుల యొక్క అపభ్రంశలు, చేసినటువంటి తప్పిదములు మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి, కానీ నిర్దోషిగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా మీ చేతిలో ఉందని గుర్తెరగండి. వృషభం వాళ్లకు అక్కరకొచ్చేటటువంటి కాలం ముందుందని గుర్తించండి.
చక్కనైనటువంటి వ్యవహార శైలితో విధనం ముందుకు దూసుకుపోతోంది. బంగారు బాటగా ముందు మీకు ఉండబోతోంది, కానీ వీళ్ళు చేసేటటువంటి తప్పిదములు వీళ్లను పేలెత్తి చూపెడతాయి. జాగ్రత్త వహించండి. మిథునం వారికి పూర్వం చేసినటువంటి దాన ధర్మములు అక్కరకొచ్చేటటువంటి దిశగా ఈరోజు గుర్తెరగండి. ప్రధానంగా స్నేహితుల పట్ల, బంధువుల పట్ల ప్రేమాదరములతో నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. విశేషించి మీ కుటుంబ సభ్యులు మీకు వెన్నుదన్నుగా నిలబడతారని గుర్తించవచ్చు. మిథునంలో గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో జయం చేకూరేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. గౌరవ సంబంధమైనటువంటి విషయాలలో మీకు ఇంటా బయట కూడా చక్కనైనటువంటి గుర్తింపు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ తోటి ధనాదాయం పెరిగేటటువంటి పరిస్థితి మిథునంలో మనం గమనించవచ్చు. కర్కాటకం వాళ్లకు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. వేళ గోప్యత పాటించేటటువంటి విషయాలుంటాయి. బహిర్ముఖులవ్వండి. విశేషించి ఈ రాశి వారికి దొంగ పోలీసు ఆట కనబడుతుంది. ఎందుకంటే ఇందులో దొంగ ఎవరో, పోలీసు ఎవరో ఎవరో గుర్తించలేరు. అలాంటి పరిస్థితి కర్కాటకంలో మనం చూస్తాం. ఈవేళ ఎక్కడైతే తప్పుందో అక్కడ సత్యముందని మీరు గుర్తించి తీరతారు. ఎక్కడైతే సత్యముందని మీరు నమ్మారో అక్కడ తప్పులు జరుగుతున్నాయని గుర్తించడం కూడా అవసరమని మీకు సూచన తెలియచేస్తుంది. విశేషించి ఈ రాశి నూతన వ్యాపార రంగాల వాళ్లకు అనుకూలించేటటువంటి పరిణామం కనబడుతోంది. సింహరాశి వారులకు అత్యంత అనుకూలకాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా గర్విష్ఠులుగా మారేటటువంటి అవకాశం. వీళ్ళు చాలా తల బరువుతో వ్యవహారం చేస్తారు. కొంచెం జాగ్రత్త వహించండి. వినమ్రతతో ఉండండి. మీ బంధువుల పట్ల నిరాదరణతో, స్నేహితుల పట్ల అన్యమనస్కంగా, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో లేకుండా ఉండేటటువంటి పరిస్థితి సింహంలో మనం గమనిస్తాం. ప్రత్యేకించి వీళ్ళకి ధనాదాయానికి లోటుండదు. వీళ్ళు రాజులా ప్రవర్తించటం మనం గమనించవచ్చు. విశేషించి వాహన ప్రమాదాలుంటాయి. చాలా జాగ్రత్తగా వహించండి. ఇంత కాదు అంతంటే హనుమంతుడిలా వీళ్ళు ఎదగటంలో వీళ్ళని మించినటువంటి రాశి లేదని సింహరాశిని గుర్తించాలి. వీళ్ళ చేత పని చేయించటంలో వీళ్ళని పొగడితే వీళ్ళు ఎంతకైనా తెగడతారని గుర్తెరగండి. విశేషించి వీళ్ళు ప్రమాణం చేసి తప్పించుకోవడంలో చాలా సూక్ష్మగ్రాహులని కూడా గుర్తించవచ్చు. ఈరోజు సింహం వారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతమవుతుందనే మనం భావన చేయము. కన్యవారులకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. శని క్రీడా కళాకారులకు నూతన అవకాశాల వెల్లువ అనేటటువంటి పరిస్థితి ఈరోజు గమనించవచ్చు. విశేషించి పూలు పళ్ళ వ్యాపారస్తులకు కూడా చక్కనైనటువంటి ప్రోత్సాహకర కాలంగా కన్యారాశి నిలబడబోతోంది. ముఖ్యంగా ఈ రాశి పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అత్యంత అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా మనం గుర్తించవచ్చు. విశేషించి నూతన ఆదాయ వనరులు, నూతనమైనటువంటి వ్యవహారాలతో తలమునకలయ్యేటటువంటి పరిస్థితి కన్యలో మనం గమనిస్తాం. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయబోతున్నారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో సాగేటటువంటి ప్రతిపై కృతకృత్యత సాధిస్తుందని గుర్తెరగండి. ప్రధానంగా వీళ్ళు జన సమూహంతో కలిసి ప్రయాణం చేసి సాధన చేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. వీళ్ళు ఆర్థికంగా ఎదుగుదల సాధించేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం వీళ్లలో గుర్తించవచ్చు. విశేషించి
ఏదైనా ఒక శరీరానికి మనస్సుకి నొప్పి కలిగేటటువంటి సంఘటన జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. స్త్రీలు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఈరోజు సూచించబడుతోంది. వృశ్చికం వారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది. చక్కనైనటువంటి వ్యాపారాల పట్ల మొగ్గు చూపేటటువంటి అవకాశం ఈ రాశిలో వ్యాపారస్తులకు సూచించబడుతోంది. ప్రధానంగా పెద్దల పట్ల గౌరవభావంతో మెలగడానికి వృశ్చికం ప్రయత్నం చేయాలి. విశేషించి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. నీటి వ్యాపారం చేసేవారికి, నీటిపైన ప్రయాణం చేసేవారికి చక్కనైనటువంటి సాధనా మార్గ ప్రయత్నాలు ఉన్నాయని గుర్తించండి. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి శని వర్గాల వారులకు ధనారాయం మెరుగుపడేటటువంటి సూచన మనం చెప్పవచ్చు. నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో సూచించబడుతోంది. తగు జాగ్రత్త వహించండి. స్త్రీ ధనం పట్ల మక్కువ తగ్గించుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా ఈ రాశి వారికి తెలియచేస్తూ ఉన్నాం. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఒక్కొలికొస్తాయని సూచించవచ్చు. ధనుర్రాశి వారులకు యోగ్యకర కాలం. ప్రతిదానికి విచారించేటటువంటి మనోభావన ఉంటుంది, జాగ్రత్త వహించండి. పూలు పళ్ళ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు. విశేషించి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా వ్యవసాయదారులకు చాలా ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు చేతికందేటటువంటి పరిస్థితి, ధనాదాయం మెరుగుపడేటటువంటి పరిస్థితి, బ్యాంక్ రుణాలు పొందాలనుకునేటటువంటి వారులకు అనుకూలమైనటువంటి వాతావరణము మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి ప్రోత్సాహకర కాలంగా ఉండేటటువంటి రాశిగా గుర్తెరగండి. సమూహంతో ప్రయాణం చేస్తుంది, సమూహాన్ని మార్గదర్శనం చేయడంలో, వీరి నేతృత్వంలో ప్రయాణించడంలో గొప్పదైనటువంటి అనుభూతి కలిగేటటువంటి పరిస్థితి మనం గుర్తిరిగి ప్రవర్తించవచ్చు. అనుకూలమైనటువంటి స్థితిగతులు మకర రాశి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మధ్యవర్తిత్వం ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచన చేయవచ్చు. విశేషించి వివాహ ప్రయత్నాలు, వివాహ ప్రసంగాలు అక్కరకొచ్చేటటువంటి పరిస్థితి మకరంలో మనం గమనించవచ్చు. ప్రధానంగా ధనం పెట్టుబడి పెట్టే చోట కొంచెం నిదానించి ఆలోచించాల్సినటువంటి అగత్యం ఉందని మకరం వారు గుర్తించండి. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అనుకూల వాతావరణం కనబడుతోంది. మీరు చేసినటువంటి ప్రయత్నాలకు చక్కనైనటువంటి మెచ్చుకోళ్ళు ఉండేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. వ్యవహార జయానికి అక్కడికొచ్చేటటువంటి రాశిగా కూడా గుర్తించవచ్చు. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు ఉన్నాయి, తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. కుంభం వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రేమ వ్యవహారములు మీ కుంభం ఉంచేటటువంటి ప్రమాదం, చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహారం చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. ప్రధానంగా ఈ రాశి స్త్రీ పురుష అనైతిక సంబంధాల పట్ల తగు జాగ్రత్తతో వ్యవహారం చేయాల్సినటువంటి అగత్యం కనబడుతోంది. ధార్మిక జీవనానికి కృషి చెయ్యండి. మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ దైవాన్ని చూడడానికి మీరు ఒక అడుగు ముందుకు వెయ్యండి. భూగృహ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా కూడా సూచన చేయబడుతోంది. విశేషించి ఈ రాశి ధనాదాయం పెంచుకోవటానికి, ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలలో భాగస్వామ్యంగా ఈరోజు మీ మిత్రులతో కలిసి చేసేటటువంటి వ్యాపారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సఫలీకృతమవుతాయని సూచన చేయవచ్చు. మీనం వారులకు యోగ్యకర కాలం కనబడుతోంది. ప్రధానంగా
ధనాదాయానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు, జ్ఞానార్జన వైపు విద్యార్థులు అడుగులు వేసేటటువంటి రోజుగా కూడా గుర్తిరగవచ్చు. ఏదైనా కంఠమునకు సంబంధించినటువంటి ఇబ్బందులుండే అవకాశం కనబడుతోంది. విష జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ఇంటా బయట కూడా అనూహ్యమైనటువంటి సంఘటనల సమాహారం నడవబోతోంది. స్నేహాలు తేలిపోయేటటువంటి పరిస్థితి, జాగ్రత్త వహించండి. ధనానికి విలువ ఉందని గుర్తించండి. మాట పట్టింపులుంటాయి. విలువైనటువంటి వస్తువు వస్త్ర ఆభరణములు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా మీనంలో మనం గమనిస్తాం. స్త్రీ మూలకమైనటువంటి వివాదాలుంటాయి. తగు జాగ్రత్తతో ప్రయాణం చేయండి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, పూలబాటగా మీన రాశి ప్రయాణం ఉండబోతోంది.